నమస్కారం, నా పేరు లక్ష్మి ప్రతిభ. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీలో ప్రశాంతంగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికలు, 67% పైగా నమోదైన పోలింగ్, 11 ఫలితాలు. 4 రోజుల పర్యటన కోసం భారత్కు వచ్చిన శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స, వాణిజ్యం, సముద్ర తీర రక్షణ కోసం కుదరనున్న ఒప్పందాలు. వనప్రవేశం చేసిన సమ్మక్క, సారలమ్మలు జాతరను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో ఎవరికీ కరోనా సోకలేదన్న మంత్రి ఈటల, ముందు జాగ్రత్తగా ఐసోలేటెడ్ వార్డులు ఏర్పాటు చేశామని వెల్లడి. 2 వన్డేలో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓటమి, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే చేజారిన సిరీస్. ఇక వార్తల్లోని వివరాలు. ఢిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పోలింగ్ గడువు ముగిసే సమయానికి 67.08% పోలింగ్ నమోదైనట్లు ఎలక్షన్ కమిషన్ అధికారికంగా తెలిపింది. అయితే 6 గంటల తర్వాత కూడా క్యూలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించడంతో పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశముందని పేర్కొంది. 70 అసెంబ్లీ స్థానాలకు గాను 672 మంది అభ్యర్థులు పోటీలో బరిలో నిలిచారు. అత్యధికంగా న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి 28 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, పటేల్ నగర్లో అత్యల్పంగా 4 అభ్యర్థులు పోటీపడ్డారు. ఈసారి ఎన్నికల్లో 390 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎన్నికల ఫలితాలు ఈ నెల 11 వెలువడనున్నాయి. కాగా 2015లో జరిగిన ఎన్నికల్లో 67% పోలింగ్ నమోదైంది. ఆ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 70 అసెంబ్లీ స్థానాలకు గాను 67 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది. బీజేపీ 3 స్థానాల్లో గెలవగా కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేదు. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని ఎన్నికల సంఘం ప్రకటించింది. 12 కోట్ల రూపాయలకు పైగా నగదు, మద్యం, జ్యువెలరీని స్వాధీనం చేసుకున్నామని, సున్నిత ప్రాంతమైన షాహీన్ బాగ్లో కూడా ఎన్నికలు ప్రశాంతంగానే ముగిశాయని ఢిల్లీ ఎన్నికల ప్రధాన అధికారి రణ్బీర్ సింగ్ తెలిపారు. Partly because a lot of enforcement and a lot of effort to create a conducive atmosphere on ground was taken by the election machinery and the police machinery in Delhi. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ, ఆప్ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగింది. ఓటు ఎవరికి వేయటం సరైందో ఇంట్లో ఉన్న పురుషులతో చర్చించాలన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిలుపుపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళలకు నిర్ణయించుకునే శక్తి లేదా అని ప్రశ్నించారు. ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకునే శక్తి మహిళలకు లేదనుకుంటున్నారా అని కేజ్రీవాల్ ని ఉద్దేశిస్తూ స్మృతి ఇరానీ ట్వీట్ చేశారు. శ్రీలంక అధ్యక్షుడు మహేంద్ర రాజపక్స 4 రోజుల పర్యటన కోసం భారత్ వచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు స్వయంగా స్వాగతం పలికారు. అనంతరం ఇరు దేశాది నేతలు సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇరు దేశాలకు ఉగ్రవాదమే పెద్ద సమస్య అని, దానిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఇరు దేశాలు సహకరించుకోవాలని పేర్కొన్నారు. रिकंसिलिएशन से संबंधित मुद्दों पर हमने खुले मन से बातचीत की. मुझे विश्वास है कि श्रीलंका सरकार यूनाइटेड श्रीलंका के भीतर समानता, न्याय, शांति और सम्मान के लिए तमिल लोगों की अपेक्षाओं को साकार करेगी. इसके लिए यह आवश्यक होगा कि श्रीलंका के संविधान में 13वें संशोधन को लागू करने के साथ साथ रिकंसिलिएशन की प्रक्रिया को आगे ले जाया जाए. आतंकवाद मुकाबला किया है. पिछले साल अप्रैल में श्रीलंका में ईस्टर डे पर दर्दनाक और बर्बर आतंकी हमले हुए थे. ये हमले सिर्फ श्रीलंका पर ही नहीं, पूरी मानवता पर भी आघात थे. और इसलिए आज की हमारी बातचीत में हमने
आतंकवाद के खिलाफ अपना सहयोग और बढ़ाने पर चर्चा की। मुझे इस बात पर प्रसन्नता है कि भारत के प्रमुख ट्रेनिंग संस्थानों में आतंकवाद विरोधी कोर्सेज में श्रीलंका के पुलिस अधिकारियों ने हिस्सा लेना शुरू किया है। दोनों देशों की एजेंसीज के बीच संपर्क और सहयोग को और अधिक मजबूत करने के लिए भी हम प्रतिबद्ध हैं। శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స మాట్లాడుతూ పొరుగు దేశాలకు తొలి ప్రాధాన్యత ఇచ్చే భారత జాతీయ విధానం బాగుందన్నారు. భారత్తో వాణిజ్య రక్షణ ఒప్పందాలకు శ్రీలంక సిద్ధంగా ఉందని చెప్పారు. Earlier today, Sri Lankan Prime Minister Mahinda Rajapakse was accorded a ceremonial reception. Idila undaga media samaveshaniki mundu trivida dalala nunchi Rajapaksa gaurava vandanam swikarincharu. Akkadi nunchi neruga Rajghat ku cherukoni Mahatmudiki nivalu arpincharu. The visiting dignitary also visited Rajghat to pay tribute to the father of the nation, Mahatma Gandhi. An external affairs minister Subramaniam Jaishankar also called on అనంతరం కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తో సమావేశమై వాణిజ్య సముద్ర తీర భద్రత తదితర అంశాలపై చర్చించారు. The two sides also agreed to expedite a number of projects that have not seen much progress in the recent years. కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిఫెన్స్ ఎక్స్పో 11వ ఎడిషన్ లక్నోలో ఈ రోజు ముగిసింది. ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో మూడు భారీ విమానాలతో పాటు ఎస్సీ ఎయిర్బస్, అమెరికాకు చెందిన లఖీద్ మార్టిన్ కార్పొరేషన్కు చెందిన బోయింగ్ విమానాన్ని ప్రదర్శించారు. 24 గంటల పాటు ఈ ఎక్స్పోను సాధారణ ప్రజలు వీక్షించేందుకు కూడా అవకాశం కల్పించారు. शूरमा नहीं विचलित होते, क्षण एक नहीं धीरज खोते, विघ्नों को इवेंट ऑफ द मिनिस्ट्री ऑफ डिफेंस कंक्लूडेड टुडे इन लखनऊ. Defense Minister Rajnath Singh presided over the valedictory session. However, the DefExpo 2020 will remain open for general public from today till tomorrow. ఇక ఈ ముగింపు సమావేశంలో పాల్గొన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సైన్యం ఉన్న దేశాలతో కలిసి ముందుకు వెళ్లేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. द्वारा निर्मित इन्फेंट्री कॉम्बैट व्हीकल BMP-2 ये मैकेनाइज्ड इन्फेंट्री को लक्ष्य की तरफ के बंधन समारोह में जहां 71 MOUs और 13 प्रोडक्ट्स लॉन्च हुए, 6 मेजर अनाउंसमेंट्स हुए और 18 टेक्नोलॉजी ट्रांसफर एग्रीमेंट हुए, वहीं पर पैरेलल हमारी जो PSUs हैं और फॉरेन OEMs सहित अन्य प्राइवेट कंपनीज के साथ भी करीबन 100 एग्रीमेंट्स हुए हैं. यानी डेफ एक्सपो के दौरान टोटल एग्रीमेंट्स की संख्या 200 पार कर गई और मैं यह मानता हूं कि इन एग्रीमेंट्स ने एक नया इतिहास रच दिया है. लखनऊ कॉन्क्लेव में
लखनऊ डिक्लेरेशन को भी अडॉप्ट किया है और इसमें मुख्यतः आतंकवाद के बढ़ते खतरों से निपटने के लिए कोऑपरेशन को और बढ़ाना, इन्फॉर्मेशन की शेयरिंग करना, इंटेलिजेंस की शेयरिंग करना, सर्विलेंस को शेयर करना और मैरिटाइम सिक्योरिटी को संरक्षण प्रदान करना आदि, यह सब सारी चीजें इसी के अंतर्गत शामिल है। पहली बार 40 उत्तर प्रदेश मुख्यमंत्री योगी आदित्यनाथ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంత భారీ స్థాయిలో డిఫెన్స్ ఎక్స్పో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. దేశ విదేశాలకు చెందిన రక్షణ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ ఎక్స్పోలో రాష్ట్రానికి చెందిన సంస్థలు కూడా పలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉందని కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం అన్నారు. హైదరాబాద్లోని బంజారా హిల్స్లో గల ముఫకంజా కళాశాలలో కేంద్ర బడ్జెట్ ఆర్థిక వ్యవస్థపై ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్లో ఆయన ప్రసంగించారు. చిన్న తరహా పరిశ్రమలపై నోట్ల రద్దు ప్రభావం చూపిందని చెప్పారు. దేశ ఆర్థికాభివృద్ది 8.5% నుంచి 5% పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. జీఎస్టీ మంచిదే అయినప్పటికీ దాన్ని భాజపా సర్కార్ సరిగ్గా అమలు చేయలేకపోయిందని చిదంబరం విమర్శించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే ప్రతి వ్యవస్థ, డిపార్ట్మెంట్ క్షీణ దశలో ఉన్నాయన్నారు. ఇక ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆహార వ్యవసాయ రంగాలకు 100,000 కోట్ల మేర కోత విధించారని చెప్పారు. మధ్యాహ్న భోజన పథకాన్ని విస్మరించారని చిదంబరం ఆవేదన వ్యక్తం చేశారు. But say the patient is all well, acche din aane wale hai, will that revive the patient? And that is precisely what she did for 160 minutes. She described the picture of an economy. Certainly it was not a description of India. She was perhaps describing some mythical country. The other problem with India's economy is, India's economy is investment starved. Nobody wants to invest. Which I think every chief minister should take note of. And I hope the chief minister of Telangana, sometimes friend, sometimes foe of the central government, should take note of this. In the current year, they promised to devolve among the states, in terms of tax devolution, 8 lakh+ crore. They will actually distribute at the end of the year 6 lakh 56,000 crore. That is a shortfall of 1 lakh 50,000 crore. If on an average a state is being deprived of 5,000 crore, how will the state balance its budget? I want chief ministers to raise this question when they meet the prime minister and the finance minister. Thank you. మేడారం జనసంద్రమైంది. తెలంగాణ కుంభమేళాగా ఖ్యాతిగాంచిన సమ్మక్క సారలమ్మ జాతర కన్నుల పండుగగా ముగిసింది. వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తటంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మికతతో ఉప్పొంగింది. చీర, సార, నిలువెత్తు బంగారం, ఎదుర్కోళ్లు, ఒడిబియ్యం, కొబ్బరికాయలు ఇలా తీరొక్క రూపాల్లో వనదేవతలకు భక్తులు మనసారా మొక్కులు చెల్లించుకున్నారు. అశేష భక్తుల నుంచి తీరొక్క మొక్కులు అందుకున్న వనదేవతలు వనప్రవేశం చేశారు. తొలుత నలుగురు దేవతల పూజారులు గద్దెల వద్ద పూజలు చేసి ఆపై సారలమ్మను కన్నెపల్లికి, పడిగిద్దరాజును కొత్తగూడెం మండలం పునుగోళ్లకు, గోవిందరాజును ఏటూరు నాగారం మండలం కొండాయికి, సమ్మక్కను మేడారం సమీపంలోని చిలకలగుట్టపైకి తీసుకెళ్లారు. కాగా కేంద్ర మంత్రి అర్జున్ ముండా మేడారం జాతరకు విచ్చేసి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరకు కోట్ల సంఖ్యలో భక్తులు వచ్చారని, మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించే అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. త్వరలో గిరిజనుల ఆకాంక్ష నెరవేరుతుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ కుంభమేళగా పిలిచే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర విజయవంతం అయిందని రాష్ట మంత్రులు సత్యవతి రాథోడ్ ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. గిరిజన వనదేవతల జాతర నేడు పూర్తయిన నేపథ్యంలో మంత్రులు జాతర విజయానికి సహకరించిన భక్తులు, అధికారులు, సిబ్బంది, మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ మేడారం జాతర విజయవంతంగా ముగిసినట్లు తెలిపేందుకు సంతోషిస్తున్నామన్నారు. అడుగడుగునా సలహాలు ఇస్తూ మార్గదర్శనం చేసిన సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. సమన్వయంతో పనిచేసిన 21 శాఖల అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. సక్సెస్ కావడానికి చాలా కృషి చేశారు. ఆ తర్వాత మా గౌతమ్ గారు నోడల్ ఆఫీసర్ గా వచ్చారు, తర్వాత కన్నన్ గారు వచ్చారు, కృష్ణాదిత్య గారు వచ్చారు. రెవెన్యూ పరంగా ఒక మంచి టీమ్ మాకు, వారి అనుభవం చిన్న వయసున చాలా గత జాతరలో నిర్వహించిన అనుభవం, మళ్ళీ అందులో నుంచి నేర్చుకున్న పాఠాల ద్వారా అందరినీ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్న అందరినీ ఒక నాటి మీద తీసుకొచ్చి చాలా బ్రహ్మాండంగా చేసిండు. వారికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ చిన్న రిమార్కు లేకుండా జాతర జరిపినందుకు అధికారులందరికీ పేరు పేరున కృతజ్ఞత చెప్తున్నానన్నారు. మేడారం జాతరను జాతీయ ఉత్సవంగా కేంద్రం గుర్తించాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. మేడారం వద్ద శాశ్వత వసతి సదుపాయాలు నిర్మిస్తామన్నారు. శాశ్వత వసతి నిర్మాణం కోసం 100 ఎకరాల భూమిని కూడా సేకరిస్తామని ఎర్రబెల్లి హామీ ఇచ్చారు. ఆర్మీ మినిస్టర్ గారు వచ్చారు, ప్రశాంత్ రెడ్డి గారు. మా గృహ సౌకర్యం కాలేదు, సరిగ్గా అయితేలేదంటే ఆయన ముఖ్యమంత్రి గారు దృష్టి పోతే ప్రశాంత్ రెడ్డి గారు తోలిచ్చి అధికారులు తోలి హైదరాబాద్ హైవే మేము అనుకోలే, ఎందుకంటే బంగపల్లి దగ్గర బైపాస్ రోడ్ అవుతుందని అనుకోలే. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్కరికి కూడా కరోనా వైరస్ నిర్ధారణ కాలేదని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. కరోనా అనుమానిత కేసులపై మంత్రి స్పందిస్తూ కరోనా వైరస్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందన్నారు. ఈ వైరస్ ప్రపంచంలో 26 దేశాలకు వ్యాపించిందని, అప్రమత్తమైన రాష్ట ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈటెల తెలిపారు. హైదరాబాద్లోని గాంధీ ఫీవర్ ఛాతీ ఆసుపత్రుల్లో ఐసోలేటెడ్ వార్డులను ఏర్పాటు చేశామన్నారు. గాంధీ ఆసుపత్రిలోనే కరోనా వైరస్ రక్త నమూనాల పరీక్షలను కూడా నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. కేవలం 6 నుంచి 7 గంటల వ్యవధిలో పరీక్షల రిపోర్టులు ఇచ్చేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. చైనాతో సహా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 125 మంది నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు మంత్రి చెప్పారు. ఇప్పటిదాకా 70 మంది నమూనాల పరీక్షల నివేదికలు వచ్చాయని, అయితే వీరిలో ఎవరికీ కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ కాలేదన్నారు. రాష్ట ఆరోగ్య శాఖ తరపున ఎప్పటికప్పుడు ప్రకటన విడుదల చేస్తామని ఈటెల వెల్లడించారు. కరోనా వైరస్ సాధారణ జలుబు లక్షణాలు కలిగి ఉంటుందని, అటువంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగిన నేపథ్యంలో కరోనా వ్యాపించే ఆస్కారం చాలా తక్కువగా ఉందని మంత్రి పేర్కొన్నారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఇప్పటి వరకు 724 మంది ప్రాణాలు కోల్పోగా 31161 మందికి సోకింది. నిన్న ఒక్కరోజులోనే 73 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు ఇతర దేశాలకు ఇది వేగంగా విస్తరిస్తోంది. బ్రిటన్, జర్మనీ, ఇటలీలో కొత్తగా మరో 31 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా కరోనా వైరస్ భయంతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా, మయన్మార్ వంటి ఆగ్నేయాసియా దేశాల నుంచి ఆహారం, ఇతర ఉత్పత్తుల దిగుమతులపై మణిపూర్, మిజోరం రాష్ట్రాలు నిషేధం విధించాయి. నిబంధనల ప్రకారం ప్యాక్ చేయని, లేబుల్స్ లేని ఆహార పదార్థాలు, ఇతర అన్ని ఉత్పత్తుల దిగుమతిపై తాత్కాలిక నిషేధాన్ని విధించినట్టు ఆ 2 రాష్ట్రాలు ప్రకటించాయి.
మణిపూర్ సరిహద్దుల వెంబడి ఉన్న మార్కెట్లలో చైనాకు చెందిన ఆహార పదార్థాలతో పాటు సెకండ్ హ్యాండ్ వస్త్రాలు వంటి ఉత్పత్తులను కొనవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మయన్మార్కు దారితీసే మణిపూర్ సరిహద్దు ప్రాంతమైన ఉఖ్రుల్ జిల్లాలోని రెండు గ్రామాల వెంబడి ఉన్న అంతర్జాతీయ వాణిజ్య మార్గాన్ని రేపటి నుంచి మూసివేయనున్నారు. తమిళనాడులోని మేల్ మరువత్తూర్లో తైపూసం జ్యోతి మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. తమిళులు తైమాసంలో పౌర్ణమి రోజున జరుపుకునే ఈ వేడుకకు భారత్లోని అన్ని రాష్ట్రాల నుంచే కాకుండా శ్రీలంక, మలేషియా, సింగపూర్ దేశాల్లో స్థిరపడిన తమిళులు కూడా మేల్ మరువత్తూర్ వచ్చి ఈ వేడుకలో పాల్గొన్నారు. అమెరికాలోని పలు ప్రాంతాలను భారీ తుఫాను కుదిపేసింది. తుఫాను దాటికి ఇప్పటి వరకు 5 మృతి చెందారు. దాదాపు 300,000 ఇళ్లు, వ్యాపార సంస్థలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉత్తర కారోలినాలోనూ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంది. పెన్సిల్వేనియాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పశ్చిమ వర్జీనియాలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. వరదనీరు నివాసాలను చుట్టుముట్టడంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఉత్తర దక్షిణ కారోలినా, వర్జీనియా, జార్జియాల్లో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగింది. భీకర గాలులకు చాలా చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఆపై మంచు భారీగా కురుస్తుండటంతో అమెరికన్లు ఇబ్బంది పడుతున్నారు. సీఏఏ ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ తీర్మానం చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా జీహెచ్ఎంసీ పాలకవర్గం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ హైదరాబాద్ మత సామరస్యానికి ప్రతీక అని, హైదరాబాద్ నగరం మినీ ఇండియాను తలపిస్తోందన్నారు. హైదరాబాద్ నగరం అందరిదని, అందుకే సీఏఏకు వ్యతిరేకంగా జీహెచ్ఎంసీ తీర్మానం చేసిందని మేయర్ రామ్మోహన్ అన్నారు. సినీ పరిశ్రమలో అతిపెద్ద పండుగగా చెప్పుకునే ఆస్కార్ అవార్డుల వేడుకకు సమయం ఆసన్నమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు ఈ వేడుక కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తుంటారు. ఆస్కార్ అవార్డు అందుకోవాలనేది ప్రతి నటీనటుల కళ. 2020 సంవత్సరానికి గాను ఆస్కార్ అవార్డు కార్యక్రమాన్ని ఫిబ్రవరి 9 లాస్ ఏంజలస్లోని డాల్బీ థియేటర్లో ఘనంగా జరపనున్నారు. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం ఈ వేడుక ఘనంగా జరగనుంది. ఆస్కార్ కిరీటం అందుకునేందుకు మొత్తం 9 చిత్రాలు బరిలో నిలిచాయి. వాటిలో జోకర్, పారసైట్, 1917, మ్యారేజ్ స్టోరీ, ది ఐరిష్ మ్యాన్, జోజో రాబిట్,
లిటిల్ ఉమెన్, ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్ చిత్రాలు పోటీ పడుతున్నాయి. Nothing makes sense anymore. Yeah, I know, it's definitely not a good time to be a Nazi. It's so awful, isn't it? టీ20 సిరీస్ ను 5-0 క్లీన్ స్వీప్ చేసిన టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో కోహ్లీ సేన 22 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 3 వన్డేల సిరీస్ ను 0-2 చేజార్చుకుంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా న్యూజిలాండ్ ను కట్టడి చేసిన టాప్ ఆర్డర్ వైఫల్యంతో మ్యాచ్ ను చేజార్చుకుంది. 274 పరుగులు చేసిన న్యూజిలాండ్ భారత్ ను 22 పరుగుల తేడాతో ఓడించింది. న్యూజిలాండ్ జట్టులో గఫ్టిల్ 79, రాస్ టేలర్ 73, నికోలస్ 45 పరుగులతో రాణించారు. భారత జట్టులో టాప్ ఆర్డర్ వైఫల్యం మరోసారి జట్టు ఓటమికి కారణమైంది. కెప్టెన్ కోహ్లీ 15 పరుగులు, ఫామ్లో ఉన్న రాహుల్ కేవలం 4 పరుగులకే వెనుదిరగటంతో జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. దీంతో జట్టును గెలిపించాల్సిన బాధ్యత భుజానికెత్తుకున్న శ్రేయస్ అయ్యర్, జడేజా బాగానే ఆడుతున్న సమయంలో అనవసరమైన షాట్ ప్రయత్నించి అయ్యర్ అవుట్ అయ్యాడు. దీంతో టెయిలెండర్లతో కలిసి పోరాడినా చివర్లో జడేజా అవుట్ కావటంతో భారత్ ఓటమి ఖాయమైంది. భారత ఇన్నింగ్స్లో రవీంద్ర జడేజా 55, శ్రేయస్ అయ్యర్ 22, నవదీప్ సైని 45 పరుగులతో రాణించగా మిగతా బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. కివీస్ బౌలర్లలో బెన్నెట్, సౌదీ, జెమిసన్, కొలిండి గ్రాండ్ హుమ్లు తలా 2 వికెట్లు తీశారు. ఇక భారత్ బౌలర్లలో చహల్ 3 వికెట్లు, శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు తీశారు. ఇక నామమాత్రంగా మారిన 3rd వన్డే ఫిబ్రవరి 11 మౌంట్ మాంగనూయిలో జరగనుంది. While debutant Carl Jamieson played a cameo of 25 to take New Zealand to a challenging total of 273 for loss of 8 wickets in their allotted 50 overs at Eden Park. New Zealand were 141 for 2 at one stage and were looking set for a score in excess of 300. Vaarthalu muginche mundu mukhyamsalu marosari. ఢిల్లీలో ప్రశాంతంగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికలు, 67% పైగా నమోదైన పోలింగ్, 11 ఫలితాలు. 4 రోజుల పర్యటన కోసం భారత్కు వచ్చిన శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స, వాణిజ్యం, సముద్ర తీర రక్షణ కోసం కుదరనున్న ఒప్పందాలు. వనప్రవేశం చేసిన సమ్మక్క సారలమ్మలు, జాతరను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో ఎవరికీ కరోనా సోకలేదన్న మంత్రి ఈటెల, ముందు జాగ్రత్తగా ఐసోలేటెడ్ వార్డులు ఏర్పాటు చేశామని వెల్లడి. 2nd వన్డేలో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓటమి, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే చేజారిన సిరీస్.